मन बुल वर्कर तो काफ मजिल यदि हाइपरट्रोफी अवडा की एक्सरसाइज चेद्दाम దీనికి ప్రికాషన్స్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే మీకు లోవర్ లింబ్స్లో ఫ్రాక్చర్ కానీ ఎనీవేర్ ఇన్ ద బాడీ ఫ్రాక్చర్ పేషెంట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ అండ్ హెచ్ఎల్ఎస్ టెండాన్ టేరింగ్ ఉన్న పేషెంట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ అండ్ మీకు ఇది కంపల్సరీ మనం జెనిటల్ ఆర్గాన్స్ దగ్గర మీకు క్రికెట్ గార్డ్ కంపల్సరీ ఇది పెట్టుకునే మీరు చేయాలి. నెక్స్ట్ డయాబెటిక్స్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్, నెక్స్ట్ మీకు హైపర్ టెన్సివ్ పేషెంట్స్, నెక్స్ట్ సైకిక్ పేషెంట్స్ నాట్ అడ్వైజబుల్ అండ్ లో బ్యాక్ పెయిన్ అండ్ నెక్ స్టిఫ్నెస్ అండ్ మీకు నీ జాయింట్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఫీవర్ ఉన్న పేషెంట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఫర్ కాఫ్ మజిల్ ఇంప్రూవింగ్ ద లోవర్ లింబ్ సర్క్యులేషన్ మీకు ఈ బుల్ వర్కర్ విత్ ఇది మీకు సోల్ ఆఫ్ ద ఫుట్ తోటి మీకు ప్రెషర్ అప్లై చేస్తాం. సో క్రికెట్ గార్డ్ కంపల్సరీ యు హ్యావ్ టు యూస్, ఎందుకంటే ఒక్కసారి మీరు స్ప్రింగ్ కంప్రెస్ చేసినప్పుడు మీకు ఎనీ స్లిప్పేజ్ ఆఫ్ షూ కానీ లేదా సాక్స్ స్లిప్పేజ్ వల్ల ఇట్ విల్ హిట్ డైరెక్ట్లీ టు జెనిటల్ ఆర్గాన్స్. సో ఫస్ట్ యు హ్యావ్ టు వేర్ మ్యాండేటరీ అండ్ మస్ట్ అండ్ షుడ్ వేర్ క్రికెట్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ జెనిటల్ ఆర్గాన్స్. సో యూ కెన్ డూ దిస్. సో యూ మిడిల్ ఆఫ్ ద ఫుట్ యూ ప్రెస్ ఇట్ like this you have to do alternatively. You have to take pillar support or wall support and you have to place this one end in the middle of the sole of the foot so that the pressure will be applied equally. So that there will be profuse blood circulation to calf muscles and ankle joint and knee joint and hip joint and there will be profuse blood circulation to quadriceps, femoris and thigh muscles also. There won't be any deep vein obstructions like a plaque, thrombus and emboli. It will dissolve. By doing this exercise, your blood circulation to lower limbs will be improved and there will be rejuvenated blood supply to tissue level and at capillary level also.